పిసినిగొట్టు డబ్బు పూర్వం ఒక పట్టణంలో భద్రుడనే భాగ్యవంతుడు ఉండేవాడు అలాంటి పిసినారి పుట్టలేదు పుట్టబోడు అని అంతా చెప్పుకునేవారు ఒకరోజు భద్రుడు కాలినడకన ఎక్కడికో వెళుతూ కాలు జారి పడ్డాడు అప్పుడు ఆయన చొక్కా జేబులోంచి రూపాయలు కింద పడ్డాయి భద్రుడు చప్పున లేచి వాటిని ఏరుకున్నాడు అయితే ఒకటి తక్కువైంది ఆయన కంగారుగా చుట్టుపక్కల వెతికాడు కనబడలేదు భద్రుడు ఆ రూపాయి తనకు దొరక్కపోతే ఇంకెవరికైనా దొరుకుతుందేమోనని భయపడి చాలాసేపు కాస్త దూరంగా నిలబడి కాపలా కాశాడు ఆ దారిలో చాలామంది వెళ్లారు కానీ ఎవరికి అది దొరికినట్లుగా ఆయనకు తోచలేదు భద్రుడు హతాశుడై ఇంటికి చేరి భార్యతో జరిగింది చెబితే ఆమె ఈ పట్నంలో ధర్మం నాలుగు పాదాలుగా నడుస్తుందని మీకు తెలుసు సాయంకాలం న్యాయాధికారి ఇంటికి వెళ్ళండి మీ రూపాయి ఎవరికి దొరికితే వాళ్ళు దాన్ని ఆయనకు తప్పకుండా అప్పచెబుతారు అన్నది ఈలోగా భద్రుడు పోగొట్టుకున్న రూపాయి దాపులనున్న పొదల్లోకి చేరి ఆ పొదలో పాములు పట్టబోయిన నాగన్నా వాడికి దొరికింది ఏనాడు లేనిది ఆ రూపాయి దొరక్కానే వాడికి మద్యం పుచ్చుకోవాలనిపించింది వాడు వెంటనే బయలుదేరి దుకాణానికి వెళ్ళాడు దుకాణ యజమాని వాణ్ణి చూసి ఏనాడు లేనిది నువ్వు ఇట్లా వచ్చావేమిరా నాగన్నా అని ఎంతో ఆశ్చర్యంగా పలకరించాడు ఏమో ఇంతకు కొన్ని క్షణాల ముందు ఈ పాడుబుద్ధి పుట్టింది అని నాగన్న దుకాణి యజమానికి రూపాయి ఇచ్చి మద్యం పుచ్చుకుని వెళ్ళిపోయాడు అంతలో అటుగా భీముడనే వస్తాదు పోతూ దుకాణ యజమానికి కనిపించాడు యజమాని యజమానివాణ్ణి దగ్గరకు పిలిచి రహస్యంగా మనిషి వాడికి శత్రువు అంటూ ఎవడో ఒకడు ఉండకపోడు ఎన్నడూ లేని ఈ క్షణాన్ని ఎందుకనో నాకు రామాలయం పక్కింట్లో ఉండే బంగారయ్య మీద పగ సాధించాలని ఉన్నది నువ్వు పోయివాణ్ణి నాలుగు తన్నాలంతే ఈ రూపాయి ఇస్తాను అన్నాడు భీముడికి వాళ్ల మీద వీళ్ల మీద చేయి చేసుకునే అలవాటు లేదు న్యాయంగా కుస్తీలు పట్టి పోటీకి వచ్చిన వాళ్లను చిత్తు చేసి ఎంతో పేరు తెచ్చుకోవాలని ఉన్నది వాడి తాపత్రయం వాడు దుకాణం యజమాని చెప్పిన దానికి అయిష్టంగా తల ఊపబోతున్నంతలో యజమాని వాడి చేతిలో రూపాయి పెట్టాడు భీముడు మారు పలక్కుండా పోయి బంగారయ్యను నాలుగు తన్నాడు బంగారయ్య ఏడుస్తూ ఆ కారణంగా నన్ను తన్నావు దేవుడు నిన్ను శిక్షిస్తాడులే అన్నాడు మొదటిసారిగా భీముడికి దేవుడంటే భయం కలిగింది వాడు వెంటనే గుడికి వెళ్ళి పూజారి చేతిలో రూపాయి పెట్టి నా పాపాలన్నీ పోయేలా పూజ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు పూజారికి రూపాయి చేతిలో పడగానే పక్క వీధిలో ఉన్న వసంత ఇంటికి వెళ్ళి ఆమె పాట వినాలనిపించింది ఆమె మువ్వగోపాల పదాలు బాగా పాడుతుంది డబ్బు ఇవ్వనిదే ఆమె ఎవరి ముందరా పాడదు అందువల్ల ఆయన వెంటనే గుడి తలుపులు మూసి వసంత ఇంటికి వెళ్ళి రూపాయి కాసు ఆమె చేతిలో పెట్టి తన కోరిక చెప్పాడు వసంత పూజారి ముందు చక్కగా పాడి పంపేసింది తర్వాత రూపాయి కాసు కోసం వెతికితే కనిపించలేదు ఆమె ఇల్లంతా వెతికి విసికిపోయాక పని మనిషి గౌరీని అనుమానించింది సంగతి వసంత తల్లికి చెబితే ఆమె వెంటనే న్యాయాధికారికి ఫిర్యాదు చెయ్యి ఈరోజు రూపాయి దొంగలించిన మనిషి రేపు విలువైన నగలు కూడా దొంగలించగలదు అని హెచ్చరించింది వసంత అప్పటికప్పుడే మరొక నౌకరు ద్వారా గౌరీ గురించి న్యాయాధికారికి ఫిర్యాదు పంపించింది ఆ రూపాయిని నిజంగానే గౌరీ దొంగలించింది ఆనాటి వరకు ఆమె దొంగతనం చేసి ఎరగదు ఆ రూపాయి పెట్టి మంచి రవిక గుడ్డ కొనుక్కోవాలనుకుని గౌరీ బట్టల దుకాణానికి వెళ్ళింది ఆ దుకాణానికి వసంత లేకుండా ఏనాడూ గౌరీ ఒక్కతే వెళ్ళలేదు దీనితో దుకాణం వాడు అనుమానించి వసంత ఇంటికి కబురు చేశాడు దొంగ దొరికిపోయింది ఆ సాయంత్రం న్యాయాధికారి వసంతకు కబురు పంపి ఆమె వచ్చాక ఒక్క రూపాయి కోసం గౌరికి కారాగార శిక్ష విధించడం న్యాయం కాదు నువ్వు ఆమెను పనిలోంచి తీసే సరిపోతుంది అన్నాడు ఆ రూపాయి నాకెంతో విలువైనది ఎన్నడూ లేని గుడి పూజారి నా పాట వినడానికి వచ్చి ఆ రూపాయి ఇచ్చి వెళ్ళాడు అన్నది వసంత న్యాయాధికారికి ఆశ్చర్యపోతూ ఆ ఏమిటేమిటి ఇంతకాలానికి ముసలి ఆదిశేష గారికి మువగోపాల పదాలు వినాలన్న బుద్ధి పుట్టిందా అని నౌకర్ను పంపి పూజారిని రప్పించాడు పూజారి వచ్చి ఆ రూపాయి వస్తాదు భీముడిచ్చాడని జరిగిందంతా చెప్పి ఆ రూపాయిలో మంత్రమో తంత్రమో ఉన్నది అంటూ చేతులు జోడించాడు అలా అలా కథలు పాములు పట్టే నాగన్న వరకు నడిచాక ఆ రూపాయి ఎవరిదై ఉంటుందా అని న్యాయాధికారి దీర్ఘాలోచనలో మునిగి ఉండగా అక్కడికి భద్రుడు ఒక పేద రైతు ఒకడు వచ్చాడు ఇద్దరు ఆ రోజున చెరొక రూపాయి పోగొట్టుకున్నారు పేద రైతు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన రూపాయి పోయిందని ఏడ్చేశాడు న్యాయాధికారి రైతు వంక జాలిగా చూసి నువ్వు చాలా దురదృష్టవంతుడివి నా దగ్గర ఒక్క రూపాయి చేరింది అయితే అది నువ్వు పోగొట్టుకున్నది కాదు భద్రుడి రూపాయి అని తన వద్ద ఉన్న రూపాయికి భద్రుడిని ఇచ్చేశాడు అయ్యా అది నా రూపాయి కాదని భద్రుడుదని ఎలా నిర్ణయించారు అని పేదరైతు విచారంగా అడిగాడు న్యాయాధికారి నవ్వి భద్రుడి గురించి ఈ ఊళ్ళో తెలియనిది ఎవరికి ఆయన డబ్బును తన వద్ద బందీగా ఉంచుతాడు ఆయన భార్య నుంచి తప్పించుకోవాలని రూపాయి ఖైదు బతుక్కి విసిగిపోయి స్వేచ్ఛను కోరుకుంటున్నది అందుకే అది ఎవరి వద్ద స్థిరంగా ఉండక చేతులు మారుతూ తన సరదా తీర్చుకుంటున్నది ఈ రూపాయికి స్వేచ్ఛ పట్ల గాఢమైన కోరిక ఉండటం వల్ల అది చేరిన వారికి దుర్బుద్ధి పుడుతూ వచ్చింది ఆ రూపాయి మరి భద్రుడిది కాక పేద రైతుది ఎందుకు అవుతుంది అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ న్యాయాధికారి తీర్పుకు నవ్వారు భద్రుడు మాత్రం ఆ తీర్పులోని సందేశాన్ని అర్థం చేసుకుని ఆ రూపాయిని రైతుకే విడిచిపెట్టాడు అంతేకాక ఆ రోజు నుంచి ఆయన తన వద్ద ఉన్న డబ్బును ఇంట్లో బందీగా ఉంచక సత్కార్యాలకు వినియోగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు